మొక్కజొన్న పొత్తులు పెట్టాను ఇక్కడ పట్రా ఫస్ట్ ఫస్ట్ గా ఏం చేయాలంటే ఈ మొక్కజొన్నలు కొంచెం కట్ చేసుకోవాలి ఈ పక్క కట్ చేసి గింజలు గీరేయాలి అలా చేస్తే వలవాల్సిన పని ఉండదు చాలా ఈజీగా అయిపోతుంది తీసేసావా బై ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని చక్కగా అది గిన్నెలోకి తీసేయి మొక్కజొన్న ఉల్లి పొరకలు అన్నాను కదా ఇవి ఉల్లి పొరకలు ఈ ఉల్లి పొరకల్లో కింది భాగం ఉంటుంది చూడు అది కొంచెం ముదురుగా ఉంటుంది అందుకనే ఇవి కొంచెం పెద్ద ముక్కలు కోసుకోవాలి అది కూరలో వేసుకుంటాం అలాగే ఈ పై భాగం ఉంది చూసావా చాలా లేతగా ఉంటుంది ఇదేమో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇదేంటంటే కూర చివరిలో వేసుకోవాలి ఇప్పుడు చక్కగా ఇది పై భాగం కట్ చేసి పెట్టాం లేతగా ఉంది ఇది కింద భాగం అన్నమాట ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలంటే ఒక చిన్న మసాలా కొట్టుకోవాలి ముందు ఒక పాన్ ఎందుకో బై ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో ధనియాలు జీలకర్ర తర్వాత ఎండుమిరపకాయలు ఈ మూడు కొంచెం వేపునైనా చక్కగా బాయ్ అది వేగిపోయింది ఈ ప్లేట్లోకి తీసే ఇది వెళ్ళి అసలు పొడి కొట్టుకొచ్చి చెప్పు బాబా ఇది నేను చేసుకొస్తాను బాబా నా ఎక్స్పీరియన్స్ అన్ని దీంట్లో ఏం తీసుకొస్తా వామో ఇందులో నూనె వేసుకోవాలి బాబాయ్ బాబాయ్ గారు ఏంటి మనం కొత్త రోజు అనుకున్నావా ఎందుకమ్మా మన రోలు గట్టిగా దిట్టంగా ఉంటే నువ్వు ఇప్పుడే నువ్వు చక్కగా పొడి కొట్టుకొచ్చావు అంటే బాబాయ్ గారు నేను ఇంత ఎక్స్ప్రెసివ్ గా దంచాను కదా ఆ దంచడికి రోలు రోల్ ఇరగొట్టావా చూసారా బాబాయ్ గారు నేను ఎంత బాబాయ్ రోల్ ఇరగొట్టింది నన్ను ఇరగొడడం పెద్ద లెక్కేం కదా దానికి నువ్వు లెఫ్ట్ అన్నిచ్చుకో నేను రైట్ అన్నిచ్చుకో అమ్మా నువ్వు కొంచెం తగ్గించమ్మా ఓకే ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో ఆవాలు వేసుకోవాలి ఇప్పుడు పల్లిపప్పు వేస్తాండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఉల్లి పొరకలు ఇప్పుడు వేసింది ఉల్లి పొరకల్లో కింద భాగం అన్నమాట తర్వాత ఉల్లిపాయలు బాగా వేగనివ్వు ఉల్లిపాయలు కొంచెం ఉప్పు ఉప్పు కాస్త పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే మొక్కజొన్న గింజలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి ఇందులో వేసుకోవాలి వెరీ గుడ్ దాని మీద మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాలు మగ్గనివ్వు ఒకసారి తీ ఇప్పుడు ఏం చేయాలంటే అబ్బాయి ఇందాక పిల్ల నా రోలు ఇరగొట్టి కొట్టుకొచ్చావే ఆ పొడి ఇందులో వేసుకోవాలమ్మా పుట్నాల పప్పు పొడి ఇప్పుడు ఏం చేయాలంటే అమ్మగారు కత్తిది కింద
కలిపేసేసి పొయ్యి ఆఫ్ చేసేయ్. ఆపేసా. పొయ్యి ఆఫ్ చేసేసినాక ఏం చేయాలంటే కొత్తిమీర వేసుకోవాలి. ఈ ఉల్లి పొరక సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, ఇప్పుడే వేయాలి దీని చివరికి. మూత పెట్టాల్సిన పని లేదు, అయిపోయింది కూర. అంటే దాని ఎక్స్ప్రెషన్ ఏంటంటే కూర అయిపోయింది కదా అని ఎగ్జైటింగ్ గా ఉంది. ఇప్పుడు తింటదా? ఏమైంది నీకు, అలా అరుస్తున్నావు? నాకు ఇష్టమైన వంట తీస్తున్నారు కదా, స్పెషల్ ఎఫెక్ట్ ఉండాలి కదా, అందుకు అరిచావా? ముందుగా మొక్కజొన్న పొత్తుల గింజలు ఒలుచుకోవాలి. తర్వాత ఒక పాన్ లో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించి పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె, ఆవాలు, పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, చిన్న ఉల్లికాడల ముక్కలు, ఉల్లిపాయలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మొక్కజొన్న గింజలు వేసి 10 నిమిషాలు మగ్గించుకొని మసాలా పొడి, పుట్నాల పొడి, నిమ్మరసం, కొత్తిమీర, ఉల్లి పొరక వేసి కలుపుకుంటే మొక్కజొన్న ఉల్లి పొరక వేపుడు రెడీ.